గత వారం రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుసేన్ సాగర్ మాత్రం నిండుకుండని తలపిస్తా ఉంది. ఏదైతే మాధవపూర్ హైటెక్ సిటీ అక్కడి నుంచి పడుతున్నటువంటి వరదలకు నీటికి సంబంధించి కూడా ఇక్కడ కూడా మొత్తం కూడా హుసేన్ సాగర్కు వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మొత్తం ట్యాంక్ బండ్ అంత పరిసరాలు కూడా పూర్తి స్థాయిలో జలమయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా రానున్న 3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా హుసేన్ సాగర్కు కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. హెచ్చరించిన నేపథ్యంలో కూడా నిన్న అక్కడ ఏదైతే మన అమరవీరుల స్థూపం దగ్గర నుంచి కూడా 2 గేట్లు వదిలిపెట్టేసి కూడా అక్కడి నుంచి కిందికి నీళ్ళు వదిలే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు నుంచి భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కూడా మొత్తం ఒకసారి మనం హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలను చూస్తే మాత్రం, లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర చూసినా కూడా, లేకపోతే హుసేన్ సాగర్ చూస్తే మాత్రం ఒక జలకలని కూడా చూస్తూ ఉండొచ్చు. దీంతోపాటు రానున్న రోజుల్లో ఇట్లాగే వర్షం కూడా కొనసాగితే మాత్రం కొంచెం ప్రమాదకరమైన హెచ్చరిక ఉండబోతుంది ట్యాంక్ బండ్కి అని చెప్పేసి కూడా వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అలర్ట్ అయిన ప్రభుత్వం మరొకసారి హుసేన్ సాగర్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి ముందస్తు చర్యలు కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంది. దాంతోపాటుగా మొత్తం హుసేన్ సాగర్లోకి వస్తున్నటువంటి భారీ వరద నీటిని యథావిధిగా బయటకు పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే NDRF టీంలు అయితేనేది, లేకపోతే GHMC సిబ్బంది అయితేనేది హుసేన్ సాగర్ మీద ఒక కన్నేసి అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాగే వర్షం కొనసాగితే మరొకసారి భారీగా ఒకటేసారి కనుక నీరు కనుక ఇట్లా హుసేన్ సాగర్లో చేరితే ఎక్కడికి పంపించాలన్న దాని మీద కూడా ఇటు ప్రభుత్వం అయితేనేది, లేకపోతే ఇక్కడ NDRF సిబ్బంది అయితేనేది, లేకపోతే GHMC సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇప్పటికే నగర వ్యాప్తంగా ఈరోజు దగ్గర 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. నమోదైన వర్షానికి సంబంధించి కూడా రాత్రి కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేపు దాని తర్వాత మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగితే మాత్రం హుసేన్ సాగర్కు మళ్ళీ గతంలో జరిగినట్టుగా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ వర్షం అయితే ఇంకా 3 రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యాన్ని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ట్యాంక్ బండ్ మీద అయితే, లేకపోతే ఇక్కడ హుసేన్ సాగర్ మీద అయితే కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలు కూడా వేడుకుంటూ ఉన్నారు. చాలామంది వర్షాలకు ఇక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం పూట వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం ఉధృతిగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే హుసేన్ సాగర్ ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అవసరమైతే తప్ప కూడా బయటికి రాకూడదు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ వ్యాధులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధులకు సంబంధించిన మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్యరంగ నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రానున్న 3 రోజుల పాటు మరీ ఇలాగే వర్షం మాత్రం కొనసాగితే ట్యాంక్ బండ్ వేదిక అయితే హుసేన్ సాగర్ మీద కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా నిన్న అధికారులు కొంచెం అక్కడి నుంచి ఏది 2 గేట్ల నుంచి కూడా కిందికి వదిలిపెట్టి మూసీలకు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పైనుంచి వచ్చినటువంటి వరద కాలాలకు సంబంధించిన అయితే భారీగా వచ్చి చేరుతుండడంతో కూడా గంట గంటకు కూడా హుసేన్ సాగర్ సంబంధించిన దాంట్లో కూడా నీటి మట్టం పెరుగుతూ ఉంది. నీటి మట్టం పెరుగుతున్న సందర్భంలో మనొకసారి గమనిస్తే, అంటే ఒకసారి కొద్ది గంటల్లో ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కూడా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే హుసేన్ సాగర్ ఉందో అది కొంచెం ఉధృతంగానే ఉంది. రానున్న 2 రోజుల పాటు వర్షాలు మాత్రం ఇలాగే కొనసాగితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.